గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వామ్మక్ గురించి తెలియనివారు అంటూ ఎవరు ఉండరు అనుకుంటున్నాను. ఈ మొక్క దగ్గరికి వెళ్తేనే మంచి స్మెల్ వచ్చి చాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఈ మొక్కకు మరొక పేరు కర్పూరవల్లి అని కూడా అంటారండి. ఈ వామ్ మొక్కని, ఈ మొక్క ఆకులు ముఖ్యంగా జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. అజీర్ణ వ్యాధికి, గ్యాస్ ట్రబుల్కి ఇవి చాలా బాగా పనిచేద్దండి. ఇది ఈ ఆకులను కషాయ రూపంలోనూ అలాగే టీ రూపంలోనూ బజ్జీల రూపంలోనూ పచ్చల రూపంలోనూ కూడా వాడుకోవచ్చు. సెంటి పిల్లలకు ఒక అరసింస ఈ ఆకొక్క రసాన్ని తేనెలో కలిపి పెట్టించినట్లయితే వారికి కడుపు నొప్పి నుండి విముక్తి కలిగి సుఖ విరసనము జరుగును. పీసు పదార్థము ఎక్కువ ఉన్న కారణంగా మలబద్ధకము ఉండదు. ఈ వామ మొక్కను మన పెరట్లో ఎలా గ్రో చేసుకోవాలో మీకు ముందుగా చెప్తాను. తర్వాత గుమగుమలాడే వాము బజ్జీలు వేసుకుందామండి. మనము ముందుగా వాము కొమ్మను కోసుకుని వచ్చి దాని ఆకులను తీసివేయాలి. అలా తీసిన ఈ ఆకులు తీసేకి ఈ కొమ్మను మనం వేళ్ళు ఉన్నాయండి, వేళ్ళు లేకపోయినా సరే డైరెక్ట్గా ఈ కొమ్మను మనం మన కుండీల్లో గుల్లగా ఉన్న మట్టిలో ఇలా వేయండి. ఏళ్ళు ఉన్నా ఏళ్ళు లేకపోయినా మనం ఒక 3 అంగుళాలు లోపలికి మట్టిలో కప్పెడితే సరిపోతుంది అంతే. దీనికి కొమ్మలు నాటుకుంటామే కానీ విత్తనం ఏమి ఉండదేమో నాకు తెలియదు. అందరూ కూడా కొమ్మలే నాటుతారు. అలా మన కంటైనర్లో 3 అంగుళాలు లోపలికి నాటిన తర్వాత రెగ్యులర్గా మనం వాటర్ 2 రోజులకు 3 రోజులకు పోసుకుంటే చాలు. దీనికి మన పూల మొక్కలాగా ప్రతిరోజు పోయిన అవసరం లేదు. వారానికి ఒకసారి నీళ్లు పోసినా అది నీరు నిలవ ఉంచుకుని అలాగే బతుకుద్ది, గమ్ముని వాడదు. ఏ విధమైన క్రిమికీటకాలు కూడా దీన్ని చేరవు. అన్ని సీజన్లోనూ కూడా ఈ మొక్క బ్రతుకుతుంది. మనకి సెపరేట్ కంటైనర్లు ఏమీ లేకపోయినా మనకు పూల మొక్కలు ఉంటాయి కదండి, ఆ పూల మొక్కల పక్కనే మనం దీన్ని వేస్తే అది ఒక 3-4 నెలలకే బాగా ఎక్కువగా పెరిగి ఆకులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. మనం దాన్ని మనం వేరే చోట కూడా వేసుకోవచ్చు. మన గార్డెన్లో ఈ వామ మొక్క ఉండడం వల్ల మన పూల మొక్కలకు ఆకుకూరలకు క్రిమికీటకాలు దగ్గరికి రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. అందుకని మనం ప్రతి ఒక్కరూ కూడా మన గార్డెన్లో ఈ వామ మొక్కను పెంచుకోవడం వల్ల మనకు బాగుంటుంది, మన పూల మొక్కలు కూడా క్రిమికీటకాలు జారకుండా కాపాడుతుంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యంగా మనం పెంచుకోవాలి. చూడండి 2 నెలలు అయింది, ఎంత బాగా వచ్చిందో. అంతే ఆటోమేటిక్గా అలాగా మనకి అలా ఎప్పుడు కూడా హార్వెస్ట్ చేస్తూనే ఉండొచ్చు. పచ్చడి రూపంలో కూడా చేసుకోవచ్చు, అలాగే బజ్జీలు వేసుకోవచ్చు. అలాగ మనం కొయ్యకుండా ఉంటే చూడండి అది ఎలాగా పువ్వులు కూడా పూసి అలా పెద్దవి మా గార్డెన్లో ఇలాగా ఈ ఫ్లవర్స్ కూడా వచ్చి చూసారా. సరే మనం ఇలాగ ఇందాక ఆకులు కోసుకున్నాం కదండి, అవి బజ్జీలు వేసుకుందాము. మనం ఆకులను శుభ్రంగా నీటిలో కడిగిన తర్వాత మనం సుమారుగా 1-4 ఉంటే 30 ఆకులు ఉంటే సరిపోతాయండి. ఒక ఆకు ఒక బజ్జీ కాబట్టి బజ్జీకి ఏమేమి కావాలో చూద్దామండి. శనగపిండి 250 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. వరిపిండి 50 గ్రాములు. కారం 3 టేబుల్ స్పూన్స్. వామ్ అవసరం లేదు, కావలసిన వారు 1/2 స్పూను వామ్ వాడుకుంటే సరిపోతుంది. వంట సోడా 1/2 స్పూన్ చాలు. తగినంత సముద్రపు ఉప్పు. సరే ఇవన్నీ కలిపి ఎలాగా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అలాగా వేసుకుని బాగా కలపాలి. మనం తీసుకున్న అన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలపాలి. మళ్ళీ వాటర్ అయితే సరిగా కలవు. తగినంత మనం సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని పదే పదే ఎక్కడ కూడా ఉండ కట్టకుండా
అలా జాగ్రత్తగా కలపాలి. ఎక్కడ కూడా గట్టిగా ఉంటే అవి పొకుడీలా వస్తాయి. గట్టిగా ఉండకుండా బజ్జీల పిండిలాగే అలా జారుగా వాటర్ ఎంత కావాలో చూసుకుని బజ్జీల పిండిలాగే కలుపుకోవాలి. ఎందుకంటే మనం వామాకులు కంటుకోవాలి కదా. చూడండి, అలాగా మనకు అలా జారుతూ ఉండాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న వాము ఆకులను తీసుకుని స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపిండిలో ప్రతి ఆకును రెండు వైపులా కూడా బాగా పిండి అంటుకునేటట్లు ముంచి నూనెలో బాగా వేయించుకోవాలి. ఏదేవైనా మన అమ్మలు అమ్మమ్మలు కూడా మనకి ఎంతో ఆరోగ్యకరమైన రుచులను మనకు తయారు చేస్తూ పెట్టే మూలనే మనకి ఆయురారోగ్యాలతోటి ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాము. ఈరోజు మదర్స్ డే కావున మన అమ్మలందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాగా వాయు వేగినట్టు ఉన్నాయి, కలర్ మారాయి కదండి. ఈ టైంలో తీసుకుంటేనే కరెక్ట్గా మనకి కరకరలాడుతూ ఉంటాయి. అలాగా తీసుకున్న వాటిని టిష్యూ పేపర్లో వేయాలి. టిష్యూ పేపర్ రెడీగా లేక ఈ పింగాణి ప్లేట్లు వేస్తున్నాను. మనం అప్పుడప్పుడు వారానికి 10 రోజులకి ఇలా ఇంట్లో రకరకాల ఐటమ్స్ తయారు చేసుకుని తింటే అనారోగ్యం రాదండి, ఆరోగ్యమే వస్తుంది. బయట తిన్న ఏ ఫుడ్ అయినా సరే మనకి తప్పక పరిస్థితుల్లో తింటున్నాము. అవి ఏ నూనెతో తయారు చేస్తున్నారో, ఏ పిండితో తయారు చేస్తున్నారో మనకు తెలియదు. అప్పుడప్పుడు మన ఇంట్లో ట్రై చేసుకుని తినడం వల్ల మన కుటుంబంలో అందరూ కూడా కలిసి తిన్న ఆనందం వేరే. ఇది మన గార్డెన్లో పండిన ఆకులతోటే మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యంగానే ఉంటుంది, మనకి ఆనందంగా ఉంటుంది. నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే అండి. సత్యారెడ్డి గార్డెన్స్ అండ్ హెల్త్ టిప్స్.